శ్యామ్ గారు మీరు గమనించారో లేదో, ఈ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన చిత్రపటాన్ని వేసుకోవడం తోటి దానిపైన అది చాలా వరకు వ్యతిరేకత చూపించింది. అది అది మా భూమి పైన ఆయన ఫోటో ఏంది, మా భూమి పత్రాల పైన ఆయన ఫోటో ఎందుకు? అది గవర్నమెంట్ గవర్నమెంట్ సింబల్ ఉండొచ్చు, అధికారిక రాజముద్ర ఉండొచ్చు, తప్పలేదు, రాష్ట్ర రాజముద్ర ఖచ్చితంగా ఉండొచ్చు, ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు? అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఐదేళ్లకు మాత్రమే ప్రజలు మ్యాండేట్ ఇచ్చినటువంటి వ్యక్తి, అది కూడా ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వ్యక్తి. పట్టా పాస్ పుస్తకాలు శాశ్వతంగా ఉండేటువంటివి, వాటిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం తోటి బహుశా వాళ్ళు అనుకోని ఉండొచ్చు, ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపిస్తే ప్రజలందరూ కూడా ఒక విధంగా మౌల్డ్ అయిపోతారు, జగన్మోహన్ రెడ్డి అంతా చేసేసారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికే ఓట్లు పడతాయని ఎవరైనా సలహా ఇచ్చారేమో, కానీ అది పూర్తిగా బూమరాంగ్ అయి అసలు ఇలాంటి ఒక ఫలితానికి అది పెద్ద స్కోప్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అదే పెద్దగా అదే అంటే ఇప్పుడు ఒకటి ఒకటి జరిగిందండి అక్కడ, వీళ్ళు వీళ్ళు 100% సంక్షేమ పథకాన్ని నమ్ముకున్నారు. అండ్ దేశంలో జరుగుతున్న వాతావరణం, చాలా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను మాత్రమే పెడితే ఓడిపోయిన సందర్భాలు అనేకం. సంక్షేమ పథకాలతోనే ప్రజలు సంతోషపడరు, అవును, సంతోషపడే పరిస్థితి పోయింది ఇప్పుడు. నేను ఇందాక చెప్పాను, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం వస్తే ఆ వ్యక్తి ఆ కుటుంబం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడ్డప్పుడు వాళ్ళంతా మనశ్శాంతిగా జీవిస్తారు కుటుంబం అంతా. అవును అవును, వాళ్ళకి అది కాకుండా నీ జేబులో 2,000 వేసినాం, నీ జేబులో 3,000 వేసినాం, నీ బిడ్డకు ఉచిత చదువు చెప్తున్నాము అంటే ఎప్పటికీ కొంత అసంతృప్తి అయితే ఉంటది. అవును, మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. మనం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విషయంలో ఆయన్ని ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పటికీ ఆయన అభిమానులుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆరోగ్య విషయంలో ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మక మార్పులు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కూడా గుండె ఆపరేషన్లు లేకపోతే తీవ్రమైనటువంటి క్యాన్సర్ రోగాలకు కూడా చికిత్స చేశారు, కానీ అభివృద్ధిని కూడా కంటిన్యూ చేశారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతిసారి ఆరోగ్యశ్రీ నిధులు ఆగిపోవడము, ప్రైవేట్ హాస్పిటళ్లు ధర్నాలకు దిగడం, ఇది కూడా ప్రజలు గమనించారనుకోవాలి. అదే కాదండి, ఇంకోటి వైఎస్ఆర్ కు జగన్ గారి పాలనకు చాలా తేడా ఉంది. వైఎస్ఆర్ ఏం చేశారు, సాగునీటి ప్రాజెక్టులు తీసుకున్నారు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెంది, వ్యవసాయం అభివృద్ధి చెందడం వల్ల రైతులకు అంతో కొంత సాగునీరు అంది, లాభాలు జరిగింది. అది రెగ్యులర్ అభివృద్ధి, అది ఎప్పటికీ ఒక ప్రాజెక్టు కట్టారంటేనంటే ఒక అభివృద్ధి సాగుతుంది. కానీ అలాంటిది ఏం లేకుండా కేవలం సంక్షేమ పథకాలు అనేసరికి కొంత ఇబ్బందికరంగా మారింది అనిపించింది. తర్వాత ఇంత ఘోరంగా పోతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జిట్ పోల్ నెక్ టు నెక్ వస్తుంది, నెక్ టు నెక్ వస్తుంది, పెద్ద తేడా రాకపోవచ్చు, 15-20 సీట్ల తేడాతోనే ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అనుకున్నారు. కానీ అసలు అంత ఘోరంగా ఓడిపోయింది అంటే మరి వైఎస్ఆర్సిపి మరి అంత కళ్ళు మూసుకొని ఎట్లా ఉంది, అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎట్లా పోయింది అనేది ఇంకా అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి ఒక్కసారి జనసేన గురించి ఒక్కసారి చర్చిద్దాం. 21 సీట్లు వాళ్ళు పోటీ చేస్తే ఒక్క సీటు మినహాయించి 20 సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, దాదాపుగా 20 గెలిచినట్లుగానే మనం భావించాలి, ఎందుకంటే 1-2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి. అంటే జనసేన ఒకప్పుడేమంటే గత ఎన్నికల్లో కేవలం ఒకే సీటు గెలిచినటువంటి జనసేన ఈరోజు కేవలం ఒకే సీటు ఓడిపోయింది. అంటే ఆ పార్టీ అధినేత కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ కృషి ఏ విధంగా చూడాలి ఆ మొత్తాన్ని? ఒకటండి, వాళ్లకు కసి ఎక్కువైపోయిందండి. ఒక రకంగా ఇంత కసిగా తెలుగుదేశం కార్యకర్తలు గాని జనసేన కార్యకర్తలు గాని పనిచేయడానికి కారణం ఏంటంటే, ఒక రకంగా పెద్ద పొరపాటు చంద్రబాబును అరెస్ట్ చేయడం కూడా. చంద్రబాబుని ఏదో ఒక కారణంతో అరెస్ట్ చేశారు, మళ్ళీ అవన్నీ సంబంధిత డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కాలబెట్టేశారు. ఓకే, సో అంటే ఇంకో అందులో నిజాయితీ కనిపించాలి ప్రజలకు. ఓకే, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు, ఆషామాషిగా ఉన్న బలంగా అరెస్ట్ చేయలేదు కదా. ఆ స్కామ్ అంతా కూడా పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది దాని గురించి. ఓకే,
ఇంత పెద్ద స్కామ్ జరిగింది, దాని మూల కారకుడు కేజ్రీవాల్ అనేది ప్రజల్లో ఒక అవగాహన ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో ఏడుకు ఏడు కూడా బీజేపీ, ఏడుకు ఏడు బీజేపీ గెలుస్తుంది అక్కడ, 7 out of 7. ఆయన జైలు నుంచి వదిలేసి బెయిల్ పైన బయటకు వచ్చి నన్ను జైలు వేసిండ్రు, జైలు వేసిండ్రు సానుభూతిని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేసినా కానీ ప్రజలు నమ్మలేదు అతన్ని. ఈజ్ ఎ చీటర్ అని చెప్పేసి అనుకున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తాను అని చెప్పి నిజాయితీగా పరిపాలన చేస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ఆపు పార్టీ ఇట్లా చేసిందా అనేది ఇప్పుడు ఆయనను మొదట్లోనే అరెస్ట్ చేస్తే బీజేపీకి ఇంత బలం వచ్చేది కాదేమి, స్టార్టింగ్ లోనే అరెస్ట్ చేస్తే. కానీ మొత్తం అన్ని విషయాలు బయటపడి ఆయన పాత్ర ఉంటుంది. అలాగే చంద్రబాబు గారి విషయంలో కూడా, లోకేష్ విషయంలో కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఒక గవర్నమెంట్ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది చేసేస్తామంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ప్రజలు వాస్తవాలు ఏంటి అనేది గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు వాస్తవాన్ని గమనిస్తున్నారు, ప్రజలు ఎడ్యుకేట్ అయ్యారు అనే విషయాన్ని గమనించకపోతే ఇలాంటి ఫలితాలని అనుభవించాల్సి వస్తుంది. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా కానీ, జనసేన అధికారంలోకి వచ్చినా జనసేన మిత్రపక్షంగా ఉంటుందా? మరి ఇప్పుడు వైసీపీకి అధికార ప్రతిపక్ష హోదా కూడా లేదు. అవునవును, చివరి రిజల్ట్స్ వరకు అవి కూడా 400-500 ఓట్ల తేడాతో ఉన్నాయంట మిగతావి కూడా. సో కాబట్టి జనసేన మరి ప్రతిపక్షంగా ఉంటుందా, అధికార పక్షంగా ఉంటుందా? ఏది యాక్చువల్ గా అయితే నాకున్న అవగాహన మేరకు మెజార్టీ పార్టీ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఏ పార్టీ అయితే ఉంటుందో దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇక్కడ మిత్రపక్షంగా పోటీ చేశారు. అవునవును, చూద్దాం అంటే అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం అంటూ అసెంబ్లీలో కూడా, తెలంగాణ అసెంబ్లీలో కూడా మనం ఎంఐఎం ప్రతిపక్షం లాగా అయింది. అవును అవును, మిత్రపక్షం ఉన్నప్పటికీ. ఎస్ ఎస్, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. చూడాలి మరి అసలు ప్రతిపక్షం ఉంది, ఇక్కడ మిత్రపక్షంగా కలిసి పోటీ చేశారు, కలిసి పోటీ చేశారు, చాలా దగ్గరగా ఉన్నారు, దగ్గరగా ఉన్నారు. అయినా తప్పదు, ఇక ప్రతిపక్ష హోదా చేయాల్సి వస్తుంది. అయి ఉండొచ్చు, అంతేగాని వాళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి ఇంకెవరు లేరు కాబట్టి ప్రతిపక్షం ఇస్తామంటుందంటే అది సమంజసం కాదనే నేను అనుకుంటున్నాను. రైట్, ఇంకో బ్రేకింగ్ ఏంటంటే 8 స్థానాలకు సంబంధించి జనసేన పూర్తిగా గెలిచింది, 13 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇందాకైతే ఒక స్థానంలో లీడింగ్ లేదని చెప్పాను, ఆ స్థానంలో కూడా లీడింగ్ వచ్చింది. 21కి 21 పూర్తిగా, ఎస్ ఎస్, 21 పూర్తిగా లీడింగ్ లో ఉంది. నాకు తెలిసి బీజేపీ పోటీ చేసిన పూర్తి స్థానాల్లో కూడా లీడింగ్ లో ఉన్నాడు. అవును అవును, రైట్ శ్యామ్ గారు, ఒకసారి ఉమామహేశ్వరరావు గారితో జాతీయ అంశాలకు ఒకసారి సంబంధించి